నేను అన్నయ్య మీరు ఒక విషయంలో ఎంత అన్లక్కీ చెప్తాను. ఒక అంటే మీరు చిరంజీవి గారు కానీ ఒక చిరంజీవి ఫ్యాన్కు ఉండే అదృష్టాలు మీకు ఉండవన్నాయి. అసలు మా లైఫ్ మీకు అసలు మీరు ఎప్పటికీ మీరు చూడలేరు. అసలు మేము ఏం చేస్తాము, ఎలా ఉంటాం అనేది అంటే డిప్రెషన్లో ఉంటే చిరంజీవి పాట, జ్వరం ఉంటే చిరంజీవి పాట, హ్యాపీనెస్ ఉంటే చిరంజీవి పాట, బాధలో ఉంటే చిరంజీవి పాట, మా పారాసెటమాల్ మీరే, మా మ్యాన్షనోస్ మీరే, మా సింగిల్ మాల్ట్ మీరే, అన్నీ మీరే. ఒక డల్లాస్లో వర్క్ ఒక వీక్ అంతా పనిచేసి ఒకడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లుంగీ కట్టుకొని సోఫాలో కూర్చొని ఒక పెగ్ ఫిక్స్ చేసుకొని ముఠామేస్త్రి పాట పెట్టుకుంటాడు. అక్కడ ఉన్నాడు ఒక చిరంజీవి ఫ్యాన్. ఒక ఆటో వాడు కష్టపడి పొద్దునంతా తోలుకొచ్చి ఆడి సాయంత్రం ఆ కష్టం పరుచుకోవడానికి ఒక అబ్బని తీయబని పెట్టుకుంటాడు. అక్కడ కూడా ఒక చిరంజీవి ఫ్యాన్ ఉంటాడు. అర్జున్ రెడ్డి తీసినాడు చిరంజీవి ఫ్యాన్, హృదయకాలం తీసినాడు చిరంజీవి ఫ్యాన్. అక్కడ ఇక్కడ లేదు, అంతా చిరంజీవి ఫ్యాన్స్. నేను రోజు ఒక సినిమాకి వెళ్ళాను, వైవిఎస్ చౌదరి గారు తీసిన సినిమా. వెళ్తే ఫస్ట్ స్టార్ట్ అవగానే ఎన్టీఆర్ గారి ఫోటో వచ్చింది, పెద్ద ఎన్టీఆర్ గారిది. అరే ఎంత ఫ్యాన్ రా అసలు. ఒక డైరెక్టర్ అయ్యి తన ఫేవరెట్ హీరో ఫోటో పెట్టుకున్నారు. అరే మా బాస్కి ఇంతమంది డైరెక్టర్లు అని చెప్పుకుంటాడు, ఒకడు కూడా ఫోటో వేయడేంటి అని నేను అనుకున్నా. ఆ రోజు నేను డైరెక్టర్ అయితే నా సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పడగానే చిరంజీవి ఫోటో ఉంటుందని. నా ఫస్ట్ సినిమా, రెండో సినిమా, మూడో సినిమా, నాలుగో సినిమా సెన్సార్ తర్వాత నేను నాస్తికుడిని, మీ ఫోటో పడిన తర్వాత నా సినిమా స్టార్ట్ అవుతుంది. కొన్ని లక్షల మందికి దేవుడు అనే మీకు అంటే మీకు మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. మా ప్రాబ్లం ఏంటంటే చిరంజీవి ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్ విని 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 మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. మా మ్యాడ్నెస్ మీకు తెలియదు, మా హ్యాపీనెస్ మీకు తెలియదు. మీరు ఎప్పటికీ ఒక్కరోజు మాతో ఉండండి, మీకు తెలుస్తుంది చిరంజీవి ఫ్యాన్ అంటే ఎలా ఉంటుంది. అంటే మీ సినిమా రిలీజ్ అవుతుంటే జై చిరంజీవి అక్కో గుర్తు రావట్లేదు. సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ క్రిస్టల్ బార్ దగ్గరికి వెళ్ళి 2 బీళ్ళు ఆగి పొద్దున 3 ఇడ్లీ తింటే సెంటిమెంట్గా సినిమా హిట్ అవుద్దని, అంటే ఆ తిన్నందుకే స్టాలిన్ సినిమా ఆడింది, స్టాలిన్ శంకర్దాదా జిందాబాద్, శంకర్దాదా ఎంబీబీఎస్ ఆడిందని ఆ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటా వచ్చేవాళ్ళం. సీరియస్లో ఒకరోజు అనిపించింది ఏంటి అసలు ఇలా సెంటిమెంట్లు, వాళ్ళు యాక్ట్ చేసింది ఏం లేదా, రైటర్లు రాసింది ఏం లేదా, మనం ఇడ్లీ తినడం వల్ల హిట్ అవుద్దా అనుకొని ఆ రోజు 4 తిన్నాను, అందరి వాడు వచ్చింది, ఫ్లాప్ అయింది. అప్పుడు అంటే మేము అటు ఒక పిచ్చిలో బతుకుతుంటాం అన్నయ్య. థ్యాంక్స్ అలాట్ అన్న, థ్యాంక్స్ అలాట్, మా జీవితాల్లో ఉన్నందుకు థ్యాంక్ యూ. ఇది ఎంత స్పెషల్ మూమెంట్ మాకు తెలియదు, అదృష్టం చేసుకున్నాం మేము ఇద్దరం అంతా. కొన్ని కోట్ల మంది ఫ్యాన్గా నేను చెప్తున్నా అంటే సాయి రాజేష్ అంటే చిరంజీవి ఫ్యాన్స్లో చిరంజీవిలా అంటాడు అని ఫీల్ అవుతా నేను. ప్రతి ఫ్యాన్ అలానే ఫీల్ అవుతాడు. మీ ఎదురుగా కూర్చొని ఆ రోజు మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు అన్నాయి. మీరు అసలు ఏం మాట్లాడారో సగం విన్న కూడా వినలేదు నేను, ఎందుకంటే నా జీవితం అంతా కనిపిస్తుంది వెనకాల నుంచి. థ్యాంక్స్ అలాట్ అన్నయ్య, అంతే. ఇంతమించి ఏం చెప్పలేదు. సినిమా డైలాగ్ అంటారో ఏమో అనుకుంటారో అదలదు, మీరు అడగండి అన్నయ్య, ప్రాణం ఇచ్చేస్తాము.